ఇప్పుడు మీకు ఇంచే మీకు చూపించేది ది ఆ పిట్ట గుడ్డు ఒకసారి గమనించండి ఇది పిట్ట కొంచెము కూతగనము అన్నట్టుగా దీని పవర్ ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఈ డాక్టర్ సలహా ఇచ్చేటువంటి ప్రత్యేకమైన గుడ్డు ఇది ఇది చాలా అంటే విదేశాల్లో బాగా ఎక్కువగా ప్రచారంలో ఉండేటువంటి పిట్ట గుడ్డు ఇది కోయిల్ కోయిల్ పెట్ట అంటాము దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో కంజు పెట్ట ఈ పిట్ట గుడ్డు మరి ప్రత్యేకంగా ఇది ఎక్కువగా తినకూడదు డాక్టర్ సలహా మీద రోజుకి రెండు గుడ్లు వాడాలనేది డాక్టర్ సలహా చెప్తారు ఎందుకంటే ఒక గుడ్డు పవర్ వచ్చి కోడిగుడ్లు ఆరు కోడిగుడ్లు తిన్నంత పవరు కనుక ఇది ప్రత్యేకంగా రోజుకి రెండు గుడ్లే వాడాలనేది డాక్టర్ చెప్తారు మీకు ఇందాక చెప్పినటువంటి ఈ బరుడు గుడ్డు ఇప్పుడు ఈ ఈ మిషన్లో పెడతాము ఇది ఇంక్యుబేటర్ అంటారు దీనిలో ఒక ట్రే వచ్చి ఇంచుమించుగా మూడు వందల గుడ్డు పడుతుంది మొత్తం దీని కెపాసిటీ లక్షా ఇరవై వేలు దీనిలో ఈ మొత్తం బాతుగుడ్డు కానీ కోడిగుడ్డు కానీ అలాగనే ఈ పిట్ట జాతికి సంబంధించినటువంటి పెద్ద జాతికి సంబంధించిన ఏ గుడ్డైనా కూడా దీంట్లో పిల్ల చేసుకోవచ్చు మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మిషన్లో పెట్టిన తర్వాత చాలా చాలా మన చిన్నపిల్లల్ని అలా చూసుకుంటాము గుడ్డును కూడా అలాగే చూసుకుంటే మనకి మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి ఇది మేము మీకు ఎందుకు చెప్తున్నామంటే ఈ గుడ్డులో ఉండేటువంటి ఆహార పదార్థాలు ఇది డాక్టర్ గారు సలహా ఇచ్చేటువంటి ఇది మంచి ఇమ్యూనిటీ గుడ్డు దీని మాంసం కానీ గుడ్డు కానీ మనం తీసుకుంటే ఇది డాక్టర్లే సలహా ఇస్తారు ఈ గుడ్డు వచ్చి ఒక దీని పవరు ఇంచుమించుగా ఆరు గుడ్లకి తగ్గట్టు బలం ఉంటుందనేది డాక్టర్ సలహా చెప్తారు దీనికి ప్రత్యేకంగా డాక్టర్ పర్యవేక్షణ కూడా ఉంటుంది కాబట్టి ఈ పిట్ట ఈ తినడంలోనూ ఈ వాడకంలోనూ కూడా ఇంకా చాలామంది చాలా మొన్న కరోనా సమయంలో కూడా మాకు బాగా బిజీగా పెరిగి ఈ కరో ఈ కరోనా టైంలో ఈ తింటే మీకు ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ సలహా మీద మా దగ్గరకు వచ్చి చాలామంది కస్టమర్లు కొనుక్కెళ్ళారు